అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు అన్న? పట్నం శ్రీనివాస్. అన్న ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంకా కొయ్య పని చేస్తుంది కులిమి. ఎలా ఉందన్న కులిమి? ఏముంది, ఎండలు ఎక్కువగానే పని చేయలేకపోతామా? తప్పదు కదా, చేతి ఉత్తి చేస్తాను. ఎంత ఉంటుందన్న ఒక రోజుకి ఖరారు? రోజుకి 500 ఉంటుందన్న. 500 ఉంటుంది. అంతేనా? అంతే. ఎలా అన్న మీ జీవనార్థం? ఇదే కదా, ఇంకేముందా, ఇంక వేరే పని చేయలేకపోతుంది. ఉదయం పొద్దున్నే వచ్చి 12 దాకా ఉంటాము, మళ్ళీ 3 నుంచి 5 దాకా ఉంటాం. ఇక్కడ కరెంటు కూడా లేకపోయా. అన్న ఎలా ఉందన్న మీ 500 రూపాయలతో మీ జీవనార్థం? ఏముంది, అన్ని రేట్లు పెరిగిపోయా, చాలీ చాలకుండా అట్టా జరుపుకుంటూ వస్తున్నామయ్యా. అన్న పిల్లలు ఎంతమంది అన్న? 3 పిల్లలు. అన్న చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారన్న? ఇద్దరు పెద్దోళ్ళే, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇద్దరు పాపలు, బాబు వచ్చి 9th క్లాస్. అన్న వాళ్ళకి అమ్మఒడి విద్యా దీవెన పడుతున్నాయా? అమ్మఒడి ఒకటి పడింది, ఇంక మిగతా ఏం మళ్ళా. ఏమన్నా ఎందుకు పడలేదు? అడగలేదా మీరు సచివాలయం వస్తుంది? అదే, అమ్మఒడి ఒకటి పడింది, అడిగితే దానికి ఏం రెస్పాన్స్ లేదు. మీరు సచివాలయంలో కంప్లీట్ చేసారు? కంప్లీట్ ఉంది, అడిగినాము, ఒకటి పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అరుగుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి అన్ని పథకాలు తీసుకొస్తాం, విద్యా దీవెన అమ్మఒడి పడుతుందని చెప్పారు. అలాంటప్పుడు మీరు సచివాలయంలో కంప్లీట్ చేసి అడిగాము, అమ్మఒడి పడింది, అది రెస్పాన్స్ చెప్పారు. ఇంక వేరే ఏమి అలా పిల్లకాయలకి? మీకు సొంత ఇల్లు ఉందన్నా? ఇల్లు లేదు, బాడుగిల్లే. అవునా? మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలం ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు, మీరు అప్లై చేసుకున్నారు? ఇల్లు అప్లై చేస్తుంది, ఇస్తామంటున్నారు కానీ ఇస్తే కదా ఇల్లు. ఇంతవరకు ఇవ్వలేదు? ఇవ్వలేదు. ఇల్లు కూడా వచ్చిందని చెప్పారు, ఇవ్వాల. అధికారులు అడిగారా మీరు? అడిగున్నాము, ఇస్తామంటున్నారు, ఇస్తే కదా ఇవ్వాల. ఇప్పుడు అర్జీలన్నా పెట్టారండి? అర్జీలు పెట్టున్నాయి, కాగితాలు కూడా ఇచ్చున్నారు. ఏం చూపించి అడుగుతున్నాం ఇంక వాళ్ళు ఇచ్చినప్పుడు సంగతి చూసి చూడనట్టుగా ఎవరు ఇస్తున్నారు? అంతే, ఇస్తాం ఇస్తాం అంటున్నారే కానీ ఇచ్చింది ఏమిలే. అన్న ఇప్పుడు నిత్య అవసర వస్తువులు పప్పులు ఉప్పులు ఉన్నాయి, అవి పెరిగాయి అన్నారు, ఎంత మాత్రం అన్న? అన్నీ పెరిగిపోయినాయి ఆ రేట్ల, పెట్రోల్ రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి. మా బొట్టోడు తిరిగేదానికి ఇబ్బంది అయిపోయింది, అది పరిస్థితి. ఇప్పుడు ఎలా అనుకుంటున్నాను, ఇప్పుడు మీ నెల్లూరు నగర అభివృద్ధి ఎలా ఉందన్న? ఏం అభివృద్ధి, మా బొట్టోళ్ళు బతకలేక సస్తున్నారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో. అన్నీ పెంచేశారు, మాకు పనులు లేవు, ఈ ఇసుక రేట్లు పెంచేశారు, చేతి పనులు తగ్గిపోయినాయి, మేము ఎవరికడికి పోవాలా? అన్న మీలాంటి వ్యక్తులకి ఎస్సీ బీసీ క్వాలిఫికేషన్ లోన్లు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు ఇస్తామన్నారు, తిరిగి తిరిగి అయిపోయింది. మాకు ఎవరు పట్టించుకోలా, లోన్ లేదు, ఏం లేదు, ఏమీ ఇలా. అన్న ఇప్పుడు ప్రస్తుతానికి మీ నెల్లూరు అభివృద్ధి అంటారు కదా, రోడ్లు అవి ఎలా ఉన్నాయన్న? రోడ్లు లేదు, ఏం లేదు, ఎవరు ఏం చేయలే, అభివృద్ధి లేదు అసలు. అన్న గత ప్రభుత్వం ఉంది కదన్న, చంద్రబాబు నాయుడు పరిపాలన ఇచ్చాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇచ్చారు, ఏ ప్రభుత్వం బాగుందంటారన్న? అప్పుడు ప్రభుత్వంలో పనులున్నాయి, మా బొట్టోళ్ళు ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏదో 4 రూపాయలు ఇస్తున్నారే కానీ మా బొట్టోళ్ళు బతికేదానికి ఛాన్సే లేదు. అన్నీ పెంచుకొని కూర్చో ఉన్నారు, మా బొట్టు కష్టాలు వాడికి ఎట్ట తెలుస్తాయి, వాళ్ళకి ఎట్ట తెలుస్తాయి? ఉన్నోడు వాళ్ళకి జరుపుకుంటారు, లేనోడు మేము పడుతున్నాం బాధలు, ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఎవరు వస్తే బాగుంటారంట? ఈసారి రాడు, పని చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు ఎవడైనా ఒకటే మాకు. ఇలాగ ఇబ్బంది చేసేవాడు మాకెందుకయ్యా, మాకు అవసరంలే. మీ అభిప్రాయం ఎవరు వస్తారు? ఎవరన్నా రాని, అభివృద్ధి చేసేవాడు రావాలా, ఇలా ఉంటే రాడు. ఈ విధంగా అయితే మమ్మల్ని బాధ పెట్టి పేదవాడిని ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నాడు, అది బాధ లేకుండా చేస్తే ఎవడైనా ఒకటే.